Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలాగైతే జనసేనను మూసేస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వేలాది మహిళలు అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫింగ్కు గురవుతున్నారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫింగ్కు వాలంటీర్లే కారణమని పవన్ నిరాధార ఆరోపణలు చేశారు. దాంతో గోలగోల అయిపోయింది. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు 4 రోజుల పాటు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయినా పవన్ వెనక్కి తగ్గకుండా పదే పదే రెచ్చిపోతున్నారు. వైజాగ్లో ఒక మహిళను వాలంటీర్ హత్య చేశాడని పవన్ రెచ్చిపోయారు. ఈ ఘటనను చూపించి వెంటనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ గోల్ చేస్తున్నారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తే ఏకంగా వ్యవస్థనే రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉంది. నిజానికి వైజాగ్లో మహిళను హత్య చేసిన యువకుడిని 4 రోజుల క్రితమే వాలంటీర్గా అధికారులు తప్పించేశారు. విధులకు సరిగ్గా రావడం లేదన్న కారణంతోనే తప్పించారు. ఆ తర్వాత 4 రోజులకు అతను దారుణానికి పాల్పడ్డాడు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఒక మహిళకు డబ్బు ఎరచూపి జనసేన నేత మాదాల శ్రీరాములు లాడ్జికి తీసుకెళ్లి హత్య చేశాడు. అలాగే హిందూపురంలో జనసేన నేత ఒక వ్యక్తిపై దాడి చేసి 16 తులాల బంగారాన్ని కాజేశాడు. ఇంతకుముందు కూడా కొందరు జనసేనలో యాక్టివ్గా తిరిగేవాళ్లు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. అంతేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో జరిగిన అల్లర్లలో జనసేన నేతలు చాలా మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పథకం ప్రకారం జరిగిన అల్లర్లలో జనసేన నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మరి ఇప్పుడు జనసేన పార్టీని రద్దు చేసుకుంటారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. మంచి చెడు అందరిలోనూ ఉంటుందని గ్రహించలేని పవన్ జనాలకు మంచి చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై బురద చల్లడం ఏమాత్రం తగదంటూ హితవు చెబుతున్నారు. ఇక ముందైనా వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లపై మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.